సో ఈ రోజు అమరాంతేసి కుటుంబం గురించి చెప్పుకుందాము. అమరాంతేసి అనే కుటుంబము తరగతి ద్విదళ బీజాలకు చెందింది. అంటే దీంట్లో తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది, అదేవిధంగా జాలాకార ఈనెల వ్యాపనం అనే పత్రాల్లో ఉంటుంది. దీని యొక్క ఉపతరగతి గ్యామోపెటాలే, అంటే దీని యొక్క ఆకర్షణ పత్రాలు అనేవి సంయుక్తంగా ఉంటాయి. అదేవిధంగా మొకటదలోపరిస్థిత ఆశ్లేషణ అనేది ఉంటుంది, అంటే కేసర దండాలు అనేవి కింద ఆకర్షణ పత్రాలకి ఆశ్లేషితమై ఉంటాయి, అంటే అంటిపెట్టుకొని ఉంటాయి. కాబట్టి దీన్ని ఉపతరగతి గ్యామోపెటాలే. తర్వాత శ్రేణి కర్వేంద్రియే, అంటే దీంట్లో ఉండే పిండం అనేది వంపు తిరిగి ఉంటుంది కుటుంబానికి చెందిన మొక్కల్లో, కాబట్టి దీని యొక్క శ్రేణి కర్వేంద్రియేగా గుర్తించడం జరిగింది అన్నమాట. ఇది అమరాంతేసి యొక్క వర్గీకరణ. దీంట్లో ఉండే ముఖ్యమైన మొక్కలను గమనించినట్లయితే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఎకిరాంతస్ ఆస్పెరా, దీన్ని ఉత్తరేణి అని కూడా అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్లాంట్ ఉత్తరేణి అనేది. ఇది ఆయుర్వేద పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ ప్లాంట్ ఎకిరాంతస్ ఆస్పెరా. అదేవిధంగా సెలోషియా, ఇక్కడ సెలోషియా అర్జెంటీనా అని కూడా అంటారు. దీన్ని గునుగు అని అంటారు, దీన్ని పోడు జుట్టు కూర అని కూడా అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇది మీకు తెలుసు అమరాంతేసి కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన మొక్క సెలోషియా. అదేవిధంగా మీకు తెలుసు ఇక్కడ అమరాంతస్ విరిడిస్, అమరాంతస్ స్పైనోజస్ అని తోటకూర రకాలు చాలా ఉన్నాయన్నమాట. అమరాంతస్ విరిడిస్, అమరాంతస్ స్పైనోజస్ అంటే పెరుగు తోటకూర, ఇట్లా దీంట్లో ముళ్ళ తోటకూర అనే రకాలు కూడా మనం చూస్తుంటాము. ఇవి కూడా ఇప్పుడు మాసే ముఖ్యమైన మొక్కలు. అదేవిధంగా ఏర్వా లానేటా, ఇది కూడా చాలా ముఖ్యమైన మొక్క. దీన్ని పిండి కూర, పిండి చెట్టు అని కూడా అంటారు, పిండి కూర అంటారు. దీన్ని కలగూరలో వండుతూ ఉంటారు అనమాట. ఇది కూడా ముఖ్యమైన మొక్క. ముఖ్యంగా దీన్ని స్టోన్స్, ముఖ్యంగా మూత్రాశయంలో కానీ లేకపోతే గాల్ బ్లాడర్ లో కానీ పిత్తాశయం అంటారు కదా, అందులో ఏదైనా రాళ్ళు స్టోన్స్ ఏర్పడినట్లయితే దీన్ని యొక్క కషాయాన్ని, దీని యొక్క మొత్తం మొక్కను తీసుకొని వెళ్ళి దాన్ని నీళ్ళలో బాగా కాచి కషాయం తయారు చేసి తాగినట్లయితే ఇది స్టోన్స్ అనేవి కరిగిపోతాయి. అదేవిధంగా ఆల్టర్నాంతర అనేది మొక్క ఉందన్నమాట. ఈ ఆల్టర్నాంతర అనేది కూడా దీన్ని కూడా ఒక ఆకుకూరగా బాగా వాడతారు. పొన్నగంటి కూర అని మనందరికి తెలుసు, పొన్నగంటి కూరగా వాడతారు దీన్ని. అదేవిధంగా అమరాంతస్ సంబంధించిన కొన్ని రకాలైన ఆర్నమెంటల్ వెరైటీ ఉన్నాయి, కూడా ఉన్నాయన్నమాట. అమరాంతస్ వెర్సి కలర్ అంటారు దీన్ని, మనము పార్కుల్లో దీన్ని వాడుతూ ఉంటారు ఆర్నమెంటల్ అలంకరణ మొక్కగా. సో ఇప్పుడు మనము దీని యొక్క ఎకిరాంతస్ ఆస్పెరాన్ గురించి చూసినట్లయితే దీని యొక్క వేరు శాకీయ లక్షణాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా దీని యొక్క వేరు వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. దీని యొక్క శాకీయ లక్షణాలు చూసినట్లయితే దీని యొక్క వేరు వ్యవస్థ అనేది తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. అందుకోసం ఇది ద్విదళ బీజాలు సంబంధించింది. కాండం అనేది వాయుగతంగా నిటారుగా శాఖాయుతంగా ఉంటుంది. కాండం పైన సన్నటి నూగు ఉంటుంది. అదేవిధంగా కొన్ని మొక్కల్లో ముళ్ళతో కప్పబడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమరాంతస్ స్పైనోజస్ లో ముళ్ళు అనేవి ఉంటాయి. దీని యొక్క అంతర్నిర్మాణంలో చూసినట్లయితే అనేక నాళికాపుంజాలు ఏకకేంద్ర వలయాల్లో అమరి ఉంటాయి. పత్రాలు అనేవి వృంతం ఉండవచ్చు, వృంతరహితంగా ఉండవచ్చు. అదేవిధంగా పత్రపుచ్చ రహితము, పత్రాలు సాధారణంగా ఏకాంతరంగా కానీ లేకపోతే అభిముఖంగా అమరి ఉంటాయి. అమరాంతస్ అంటే తోటకూర లాంటి వాటిలో ఏకాంతరంగా ఒక కణుపు దగ్గర ఒక పత్రం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఎకిరాంతస్ లో చూస్తే పత్రాలు అభిముఖంగా అమరి ఉన్నాయి. దీన్ని అభిముఖ డెకసెట్ అని అంటారు అనమాట. అదేవిధంగా గాంఫ్రినాలో కూడా అభిముఖ డెకసెట్ ఉంటుంది. అదేవిధంగా అమరాంతస్ ట్రై కలర్ లేకపోతే అమరాంతస్ వెర్సి కలర్ లాంటి అలంకరణ మొక్కల్లో చూసినట్లయితే పత్రాల మీద ఎరుపు ఆకుపచ్చని మచ్చలు, అదేవిధంగా పింక్ కలర్ అనేది ఏర్పడితే ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో జాలాకారణ వ్యాపన అనేది పత్రాల్లో ఉంటుందన్నమాట. సో దీని యొక్క పుష్ప లక్షణాలు విషయానికి వచ్చినట్లయితే పుష్పం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం, దీన్ని కంకి పుష్ప విన్యాసం అంటారు అనమాట. కంకి పుష్ప విన్యాసం అంటే ఏంటి, పుష్ప విన్యాస అక్షం మీద పుష్పాలు అనేవి, వృంతరహిత పుష్పాలు అనేవి అగ్రాభిసార క్రమంలో అమరి ఉంటాయి. దీన్ని ఏమంటారంటే కంకి పుష్ప విన్యాసం అంటారు అనమాట. ఇది సర్వసాధారణంగా అమరాంతేసి కుటుంబంలో ఉండే పుష్ప విన్యాసము. దీని యొక్క పుష్ప లక్షణాల విషయానికి వచ్చినట్లయితే పుష్పాలు వృంత రహితము. అదేవిధంగా మనం తెలుసు కంకి పుష్ప విన్యాసం అంటేనే పుష్పాలకి వృంతం ఉండదు. అదేవిధంగా పుష్పపుచ్చయుతం, పుష్పపుచ్చాలని ఉంటాయి ఇవి. అదేవిధంగా లఘు పుష్పపుచ్చయుతముగా ఉంటాయి. సాధారణంగా ఈ పుష్పపుచ్చాలు అనేవి కంటకాలుగా కూడా రూపాంతరం చెంది ఉంటాయి అనమాట. పులుసుల మాదిరిగా కానీ కంటకాలుగా కానీ రూపాంతరం చెంది కుక్కేల మాదిరిగా ఉంటాయి. మనం ఎప్పుడైనా ఈ వీటిని చూసినట్లయితే ఇవి మన బట్టలకి అతుక్కొని పోయి ఉంటాయి అనమాట. ఆ కుక్కేల సాయంతో మనకు అంటిపెట్టుకొని ఉంటాయి అనమాట.
కొన్నిట్లో ఆ ఈ పుష్పాలు అనేవి వీటిలో సాధారణంగా అసంపూర్ణంగా ఉంటాయి, ద్విలింగకము, సౌష్టవీతము, ఏక పరిపత్రయుతంగా ఉంటాయి, అదేవిధంగా పంచభాగయుతము, అండకోశాదశిత పుష్పాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇందులో పుష్పాలు ద్విలింగ పుష్పాలు ఉంటాయి, కానీ కొన్ని రకాలైన తోటకూర మొక్కల్లో ఇవి ఏకలింగ పుష్పాలు ఉంటాయి. ఆ అదేవిధంగా సౌష్టవీతంగా ఉంటాయి పుష్పాలు. ఏక పరిపత్రయుతం అంటే పరిపత్రం అనేది ఒకే వలయంలో ఉంటుంది అన్నమాట. సాధారణంగా మనం ఇప్పటివరకు చూసిన మొక్కల్లో ఆ పరిపత్రం అంటే రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు అని రెండు వలయాల్లో ఉంటాయి, కానీ ఇందులో పరిపత్రాలు అనేవి రెండు వలయాల్లో కాకుండా ఒకే వలయంలో ఉంటాయి అన్నమాట. అది దీని యొక్క ముఖ్యమైన లక్షణము. అదేవిధంగా పంచభాగయుతం, దీని యొక్క పరిపత్రాలు కానీ ఆ కేసరాలు కానీ ఐదు లేక ఐదు యొక్క గుణిజాలుగా ఉంటాయి. అండకోశాదశిత పుష్పాలు ఉంటాయి, అంటే అండకోశము కింది భాగంలో ఉండి ఆ పుష్పాలు, పుష్పం యొక్క పుష్పం అనేది ఊర్ధ్వ భాగంలో ఉంటుంది, పుష్పం యొక్క దాని యొక్క అండకోశం యొక్క కింది భాగంలో పుష్ప భాగాలు అమరి ఉంటాయి. కాబట్టి ఇలాంటి పుష్పంలో అండకోశమేమో ఊర్ధ్వము అంటారు, అండకోశం పైన ఉంటుంది, దాని కింద పరిపత్రాలు అమరి ఉంటాయి, కాబట్టి దీన్ని అండకోశాదశిత పుష్పము అని అంటారు అన్నమాట. కాబట్టి ఇందులో పరిపత్రాలు చూసినట్లయితే ఇవి ఐదు ఉంటాయి, ఐదు అసంయుక్తంగా ఉంటాయి. ఆ కొన్నిట్లో చూసినట్లయితే అమరాంతస్ అంటే తోటకూర లాంటి వాటిలో పరిపత్రాలు రెండు లేక మూడు మాత్రమే ఉంటాయి, ఏర్వా లాంటి వాటిలో పరిపత్రాలు నాలుగు నుంచి ఐదు ఉంటాయి. అదేవిధంగా పిపేలియా లపాసి లాంటి కొన్ని రకాలైన మొక్కల్లో చూసినట్లయితే ఆ ఈ వంజ పుష్పాల యొక్క పరిపత్రాలు కొక్కేళ్లాగా దృఢ కంటకాలుగా మారుతాయి, అంటే ఇందులో ఉండే పరిపత్రాలు దృఢంగా కంటకాల మాదిరిగా మారుతాయి, దేంట్లో అంటే పిపేలియాలో. సో ఈ విధంగా పరిపత్రాలు వర్ణరహితంగా ఉండడం అనేది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే ఇందులో పుష్పాలు మనకు ఆకర్షణీయంగా కనబడవు, వర్ణరహితంగా ఉంటాయి, కానీ ఎక్సెప్ట్ సెలోషియా, సెలోషియా అర్జెంటీనా అనే గునుగు అంటారు కదా, దాంట్లో మాత్రం ఈ పరిపత్రాలు ఆకర్షణీయంగా పింక్ కలర్ లో ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇక కేసరాల విషయానికి వచ్చినట్లయితే కేసరాలు ఐదు ఉంటాయి, ఇవి పరిపత్రాలకు అభిముఖంగా అమరి ఉంటాయి. ఈ అఖిరాంతస్ లో చూసినట్లయితే కేసరాల్లో పది కేసరాలు ఉంటాయి, ఇందులో ఐదు ఫలవంతమైన కేసరాలు ఉంటాయి, ఐదు వంజ కేసరాలు ఉంటాయి అన్నమాట. ఇందులో అఖిరాంతస్ అంటే మనకి తెలుసు, అఖిరాంతస్ యాస్పర ఉత్తరైన. అదేవిధంగా కేసర దండాలు ఏ విధంగా ఉంటాయంటే సంయుక్తమై ఒక పొర వంటి గిన్నె వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఈ అదేవిధంగా పరాకోశాలు ద్విపక్షికాలుగా ఉంటాయి, అంటే రెండు తమ్మెలు కలిగి ఉంటాయి, ఇవి నిలువుగా స్ఫోటనం చెందే పగులుతాయి, అంతర్ముఖంగా ఉంటాయి. అండకోశం అనేది ద్విఫలదలయుతము, అంటే రెండు ఫలదళాలను కలిగి ఉంటుంది, సంయుక్తము, ఏకబిలయుతము, ప్రతిబిలంలో ఒక కాంపైలోట్రోపస్ అండం అనేది పీఠాన్యాసంలో అమరి ఉంటుంది. ఇక్కడ అండకోశ ఆదశ పుష్పాలు కాబట్టి అండకోశం ఏమంటారు, ఊర్ధ్వము అంటారు అన్నమాట. అదేవిధంగా కీలాగ్రాలు ఆ రెండుగా చీలిపోయి ఉంటాయి, కేశాలతో కప్పబడి ఉంటాయి. పరాగ సంపర్కము కీట పరాగ సంపర్కం జరుగుతుంది. ఇందులో ఉండే ఫలాలు సాధారణంగా పిక్సీడియం అనే గులిక రకానికి చెందిన ఫలాలు ఉంటాయి. పిక్సీడియం అంటే ఆ ఫలము పక్వానికి వచ్చిన తర్వాత అడ్డంగా పగులుతుంది అనమాట, కొబ్బరికాయలాగా. సో దీన్ని పిక్సీడియం అంటారు. విత్తనాలు అనేవి రెండు బీజదళాలను కలిగి ఉంటాయి, పిండము వంపు తిరిగి ఉంటుంది ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా, అందుకోసమే దీన్ని కర్వెంబ్రి అనే స్ట్రెయిన్ లో చేర్చడం జరిగింది. ఇవి దీనికి సంబంధించిన ముఖ్యమైన లక్షణాలు. ఇక్కడ మనం చూస్తున్నాం పుష్ప మొగ్గ, అదేవిధంగా కేసరావళి. కేసరాలు ఎన్ని ఉన్నాయి ఇందులో, సాధారణంగా ఐదు లేక పది ఉంటాయి. ఈ కొన్నిట్లో ఫర్ ఎగ్జాంపుల్ అఖిరాంతస్ లో పది ఉన్నప్పటికీ కూడా కేసరాలు ఫలవంతమైన ఐదే ఉంటాయి. కాబట్టి ఇందులో అమరాంతస్ వాంటిలో చూసినట్లయితే ఈ కేసరాలు మనకి ఇక్కడ పదిట్లో మనకి కనిపించేది అంటే ఐదే ఉన్నాయి, ఫలవంతమైన కేసరాలు ఐదే కనపడుతున్నాయి ఇక్కడ, మిగతావి అన్ని వంద్య కేసరాలుగా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఇందులో ఉండే అండాశయం చూసినట్లయితే ఇది ఊర్ధ్వ అండాశయము ఇది చూస్తున్నాము. ఇందులో మనం ఇంకోటి ఏం చెప్తామంటే ఆ పుష్పపుచ్చ సహితం, పుష్పపుచ్చం అనేది కంట ఇట్లా మన కుక్కెం మాదిరి పొలుసాకుగా మారిపోయింది, అదేవిధంగా లఘు పుష్పపుచ్చం కూడా పొలుసాకుగా మారింది చూస్తాము. ఇక్కడ పరిపత్రాలు చూసినట్లయితే ఇవి వర్ణరహితంగా ఉండడాన్ని గమనిస్తాము. అండాశయము ఊర్ధ్వ అండాశయం చూస్తాము. అదేవిధంగా ఫలము, ఈ విధంగా ఉండే ఫలాన్ని ఏమంటారంటే పిక్సీడియం అని అంటారు అన్నమాట. సో ఇది దీని యొక్క నిర్మాణం. అమరాంతేసి కుటుంబం యొక్క పుష్ప చిత్రాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ పుష్ప చిత్రంలో పుష్పపుచ్చము, ఇది పుష్పపుచ్చము, అదేవిధంగా దీని పక్కన రెండు లఘు పుష్పపుచ్చాలు. దీని చుట్టూ చూసినట్లయితే రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు అనే విభేదన ఉండదు, అంటే పరిపత్రాల్లో ఒకే వలయం ఉంటుంది అన్నమాట. కాబట్టి వీటిని ఏక పరిపత్రయుతం అంటారు. పరిపత్రాలు ఐదు ఉన్నాయి ఇక్కడ మీరు చూశారు. ఈ అదేవిధంగా దీనిలో ఆ కేసరావళి చూసినట్లయితే కేసరావళిలో ఫలవంతమైన కేసరాలు ఐదే ఉంటాయి, ఇది
అంటే ఏకాంతరంగా అమరి ఉన్నాయన్నమాట. ఇది ఒక ఫలవంత కేసరము, ఇది ఫలవంత కేసరం, విధంగా ఐదు ఫలవంత కేసరాలు ఉంటాయి, మిగిలిన ఐదు కూడా వంద్య కేసరాలు ఈ విధంగా చూపించడం జరిగింది. అదే విధంగా దీని యొక్క అండకోశం చూసినట్లయితే ద్విఫలదళ యుతం, రెండు ఫలాలతో తయారైంది, కానీ బిలం మాత్రం ఒకటే ఉంటుంది. దీంట్లో ఒకటే అండము మరి ఉంటుంది. ఇది పీఠాండన్యాసంలో దీంట్లో ఉండే అండాన్ని కాంపైలోట్రోపస్ అండం అంటారు. కాబట్టి పుష్ప సంకేతము బిఆర్ బిఆర్ఎల్ అంటే పుష్పపుచ్చ సహితము, బిఆర్ బిఆర్ఎల్ అంటే లఘు పుష్పపుచ్చ సహితము, సౌష్ఠవయుతము, ద్విలింగయుతము, పరిపత్రాలు ఐదు ఉంటాయి. అదేవిధంగా కేసరాల్లో పది కేసరాలు ఉంటాయి, అందులో ఐదు ఫలవంతమైన కేసరాలు ఉంటాయి. అండకోశంలో రెండు ఫలదళాలు ఇవి సంయుక్తంగా ఉంటాయన్నమాట. ఇది అమరాంతేసి కుటుంబం యొక్క